నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. అయితే అరుణాచల్ ప్రదేశ్ మనందరికీ తెలుసు. అరుణాచల్ ప్రదేశ్ గురించి, దీనికి సంబంధించి అనేక వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మ్యాజిక్ చేసేసిందట. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఇప్పటికే 10 స్థానాలను కైవసం చేసుకుంది. అదేంటి, ఎన్నికలు జరగలేదు, కౌంటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఓటింగే కాలేదు, అప్పుడే బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించిందని ఎలా చెప్తున్నావు అక్క అంటే, ఇక లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ తొలి విడత 19 April ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువు కూడా పూర్తయింది. అయితే ఇక్కడ 60 స్థానాల్లో 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తప్ప ఇంకెవ్వరూ నామినేషన్ వేయలేదట. సో ఇంకెవ్వరూ నామినేషన్స్ వేయనప్పుడు, నామినేషన్ గడువు కూడా పూర్తయిపోయినప్పుడు ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టే కదా. అంటే ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫైమా ఖండు సహా డిప్యూటీ సీఎం చౌనా మొయిన్ తదితరులు ఉన్నారు. ముక్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫెమా ఖండుపై పైకి ఎవ్వరూ పోటీకి దిగలేదు. అలాగే సాగలి అసెంబ్లీ స్థానానికి టెక్కో రోటు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇలా ముఖ్యమంత్రి ఖండుతో సహా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి ప్రజలపై ఉన్న ప్రేమ వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అలాగే ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకం కూడా 10 స్థానాలను ఏకగ్రీవం చేసింది అని చెప్తున్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్లోని 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఫెమా ఖండు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీలోని 60కి 60 సీట్లను బీజేపీనే గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ 60 స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాలను గెలుచుకొని మరొక 50 స్థానాల మీద కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. 2 లోక్సభ సీట్లను కూడా క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధమంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.